అయితే మరీ గోల్ చేసేసాడు. ఏమయ్యా ఈ ద్రాక్షారసం ఎక్కడి నుంచి తెచ్చావు చెప్పు. మావాడు కూడా పెళ్ళి ఉంది, మేము నేర్చుకుంటాం అక్కడ. ఎక్కడి నుంచి తెచ్చొప్పు, మేము ఏ పెళ్ళిలో చూడలేదండి. ఇట్లా మొదటి మేము వచ్చినప్పుడు చిక్క రసం పోస్తారు, తాగుతాం పెళ్ళికి వచ్చాం కదా తాగుతాం. తర్వాత అడిగితే పలసబడిపోతాయి. ఇక్కడ వచ్చినప్పటి నుంచి ద్రాక్షారసం తాగుతుంటే తాగే కొంది తాగే కొంది దాంట్లో ఒక నూతనమైన రుచి వస్తుంది. అది ఎక్కడి నుంచి, ఎక్కడ గానుగా ఒకడంత అంతలో ఒకడు అందుకున్నాడు. ఏమయ్యా ఎప్పుడైతే చదివి తెచ్చావు, ముందు ముందు మీరు తాగినవన్నీ ఇప్పుడు ఈ బావిలో నీరు తీసుకు దీంట్లో పోసాం, నేను పోసింది ఉప్పు నీరు, కానీ నువ్వు తాగేది ద్రాక్షరసం. ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా, యేసుక్ర ప్రభు యొక్క మాటలో నుంచి వచ్చాయి, జీవము గల దేవునిలో నుంచి వచ్చాయి. కనుక మీరేమి కంగారు పడకండి, అక్కడ సమృద్ధి ఉంది. ఆయన పుట్టినప్పుడే సత్రంలో కూడా చూడలేదు, పశువులు పాకలంత స్థలం దొరికింది. కానీ ఇప్పుడు ఆయన వేల మందికి లేదు అనే మాట అనుకుండా వాళ్ళని తృప్తిపరిచాడు. దావీదు ఒకసారి తన జీవిత అనుభవాలన్నీ గుప్పించి కలగలపిన ఒక మాట అన్నాడు, ఐశ్వర్యమైన ఆనందమైన నీవి కథయ్యా. మా ఐశ్వర్యం ఏమిటి, ఆనందం ఏమిటి, ఆరోగ్యం ఏమిటి, ఆశ్రయం ఏమిటి, ఇవన్నీ నీవే కదయ్యా అన్నాడు. ఎందుకన్నాడంటే అవన్నీ అనుభవిస్తూ వస్తున్నాడు. ఒక వాక్యం చెప్తాను, దాన్ని చదవండి. కీర్తనలు 16:6 మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగింది. దావీదు అంటాడు మనోహరమైన స్థలాలు నాకు ఇవ్వబడ్డాయి, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం నాకు ఇవ్వబడింది, శ్రేష్టమైన ఒక గుంపు, ఇన్నాళ్ళ ప్రయాసానికి తగినట్టుగా ప్రభు నాకు ఇచ్చాడు. నా కుటుంబంలో నాకు ఎంతమంది పిల్లలో తెలుసా, 8 ఆడపిల్లలు ఏంటి, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడండి. వీళ్ళకి నెల నెల డబ్బులు పంపిస్తున్నా అడగట్లేదు, నేను చూడమంటున్నా అర్థమేంటమ్మా వాళ్ళు చేస్తారు. వాళ్ళ జీవితాలు సమర్పించుకొని ప్రభు కొరకు జీవితాలు త్యాగం చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు మాకు అప్పచెప్తే మేము వాళ్ళని ఈ విధంగా కాపాడుతూ ప్రభు పరిచయంలో ఉంచుతున్నాం. మేకప్లు చేసుకోరు మా పిల్లలు, చాలీ చాలని బట్టలు వేసుకోరు మా పిల్లలు, ఇతరులను ఆకర్షించే పరిస్థితిలో డ్రెస్ వేయరు మా పిల్లలు, పరిశుద్ధమైన అలంకారముతో ఆమె ఇక మగపిల్లలు అంటారా వేస్తారు చూడండి.
అంత కింద ఉన్నారు అనుకుంటున్నాను. వాళ్ళు వాళ్ళు ఆ మర్చిపోయింది, వాళ్ళంతా పాస్టర్లు కదా, వాళ్ళంతా అక్కడ వంట చేస్తున్నారు మీ కొరకు. అవునండి, వంట చేస్తున్నారు. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు నన్ను కలిస్తే వాళ్ళని గుర్తుపట్టలేను నేను, ఎందుకంటే ఆ నిప్పుణులు ఉంటారు నాలుగు రోజులు, ఎవరో ఏంటని అర్థం కాదు. శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం వీళ్ళు ఉన్నారంటే వీళ్ళకి సొంత ఆస్తి పోస్తులు నాకులు మీరు ఇచ్చే కానుక మా పిల్లల కొరకు కాదు, మా పిల్లలు లేరు, మేము ప్రభు కొరకు సమర్పించుకున్నాం. బైబిల్లో వ్రాయబడి ఉంది, కొందరు పుట్టినప్పుడే నపుంసకులు, కొందరు దేవుని కొరకు నపుంసకత్వంలోకి వస్తారు, మరికొందరు మనుషుల చేత నపుంసకులుగా మార్చబడతారు. మేము దేవుని కొరకు మనడుము కట్టి దేవదత్తుల చెల్లిని ఘనమైన పరిచర్యని చేయాలని నిర్ణయించుకున్నాం. వీళ్ళకి మీరు ఏమిచ్చినా దేవునిలో ఖర్చు పెడతారు, దేవుని సేవకే ఖర్చు పెడతారు, వాళ్ళ సుఖభోగాలకి కాదు. అది ఈ యొక్క హోసన్న మినిస్ట్రీ యొక్క పునాది. మీరంతా మమ్మల్ని నమ్మారు కనుక మీరు ఇలాగ వచ్చారు. థ్యాంక్ యూ. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారట, యేసు ప్రభు చెప్తున్న మాటలు మీకు చెప్తాను మన భాషలో. చిన్నోడు కృషి చెడ్డోడు చెప్పిన మాట్లాడాడు, వాడు ఆస్తి అంతా తీసుకొని వాడి ఆస్తిని భాగం పంచుకొని ఎటో దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇష్టం వచ్చి ఖర్చు పెట్టుకున్నాడు, దరిద్రుడైపోయాడు. చివరికి వాడు బ్రతుకు ఎక్కడికి వచ్చిందంటే పందులను కాచుకునే స్థితికి వచ్చింది. పందులను కాచేవాడు కూడా నాకు ఇక ఉద్యోగం, నాకు ఇక పని వాడు అవసరం లేదు, నేనే చేసుకుంటాను బాబు, నీకు కూలి ఇవ్వలేను అని చెప్పే స్థితికి వచ్చింది. ఇక ఆఖరికి ఉండలేక ఆ చిన్నోడు వాడి స్వాస్థ్యాన్ని అంతా పోగొట్టుకొని పందులు పుట్టి తినేదానికి సిద్ధపడిపోయాడు, తింటున్నాడు. అప్పుడు వాడికి బుద్ధి వచ్చిందంట. ఎప్పుడు వచ్చింది బుద్ధి తెలిసినా, పందులు పుట్టి తినేటప్పుడు వచ్చింది బుద్ధి. డబ్బు ఉన్నప్పుడు రాలా. విశ్రవిడిగా తిన్నప్పుడు రాలా. రాత్రి మొదలు సెల్ ఫోన్లో మాట్లాడినప్పుడు రాలా. కొందరికి ఈ మధ్య ఒక ఆమె వచ్చి అన్నగారు ప్రార్థన చేయండి అనింది. ప్రార్థన చేశా. మా అబ్బాయికి కూడా చేయవా అనింది. వీళ్ళ మా అన్న ఇటుపోయాడు నా తెలియదయ్యా, నువ్వు ప్రార్థన చేయ్యా వాడికి అంది. సరే చేద్దానిలో వెళ్ళిపో అన్న. వెంటనే ఆ దగ్గర అడ్డుపెట్టిలాగా ఉంది సెల్ ఫోను. ఆమె నెంబర్ కొట్టి ఆ అబ్బాయి 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 ప్రార్థన అంది. నేను ప్రైజులాడుతాను అన్న. ఏ ఎవరన్న అన్నాడు. బాబులు ఎక్కడవన్నా, సినిమాలో ఉండి జరగడతారంటే మంచి సినిమాని అన్నాడు.
ఈ ముసలిని మూడు సార్లు చెప్పి ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు కాదు అని వినొద్దు. వాడికేమో డబ్బులు ఇచ్చి సినిమాలు పంపించింది ఆనే, వాడికి మన ప్రార్థన చేపిస్తుంది ఆనే. నీకు అర్థమై ఉంటుంది, బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు, బుద్ధి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు. కొందరికి ఆ కామన్ సెన్స్ కూడా ఉండదు. సహజంగా మనిషికి ఉండాల్సినటువంటి సహజ బుద్ధి కూడా ఉండదు. అదేంటో మరి అంతకు కాదు. జరిగింది ఏంటో తెలుసా, మా ఇంటికి వెళ్ళిపోతాను, మా ఇంటి దగ్గర చాలా కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా కడుపు నిండా తింటున్నారు, నేను అక్కడికి వెళ్ళి మా నాన్న అడిగి అక్కడ ఉండిపోతాను వెళ్ళాడు. వెళ్ళి అక్కడ, నానా నీకు దేవునికి విరోధంగా నేను పాపం చేశాను నాన్న అని అన్నాడు. అంతవరకు బాగుంది. ఇది తర్వాత ఏమంటున్నాడంటే, నీ కూలి వాళ్ళని ఒకరిగా చేసుకోమంటాడు. నీ కుమారుడుగా అంగీకరించబడాల్సిన వాడు నీ కూలి వాళ్ళని ఒకరిగా చేసుకోమంటాడు. దైవ సేవకుడు కూలివాడా, జీవితానికి సేవ చేసేవాడు సేవకుడైనా, నాన్న పని తండ్రి చేస్తాడు, తండ్రి నాన్నను బుజ్జగిస్తాడు. ఆ తిరిగి వచ్చే ఆ చిన్న కుమారుడి కొరకు తండ్రి ఊరే ఊరు తయారు చేయించి పెట్టాడు. ఆరు సైజులో వాడు వేసుకునే బట్టలు కూడా పెట్టాడు. వాడు వస్తే స్నానం చేపిస్తామని పన్నీరు అవన్నీ కొనిపెట్టాడు. పరిమళాలతో స్నానం చేపిద్దామని కొనిపెట్టాడు. అతనికి చెప్పు, అబ్బో ఇదంతా శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం, అన్ని కొన్ని దాచిపెట్టాడు, తయారు చేపించి పెట్టాడు తండ్రి. కానీ వీడి మనస్సు బుద్ధి వచ్చింది అని నాన్న దగ్గరికి పోయాడే గాని, బుద్ధి వచ్చిన వాడైతే నీ కుమారుని ఒక కుమారుడు నన్ను అంగీకరించేయాలి పొరపాటు చేశాను, కుమారత్వం పోగొట్టుకున్నాను, కుమారునైతే వారసుడు, వారసత్వం పోగొట్టుకునేవాడిని, ఏదో నా జీవితంలో వయసులో ఇలా పాడైపోయాను, నీ కుమారతోనే నేను రప్పించయ్యా, కుమారునిగా స్వీకరించు అని అడిగి ఉండాల్సింది, అడగలేదు. విందులు ఉన్నాయి అక్కడ, ఆటలు పాటలు ఉన్నాయి, మేళాలు తావలు ఉన్నాయి, కానీ యేసు రక్తము చేత కడగబడినటువంటి ఆ పవిత్రమైన కుమారత్వం, సన్షిప్, ఆ ఫెలోషిప్, సహవాసం, ఆయన సన్నిధిలో నిలిచినటువంటి ఆ మహిమని అనుభవించలేదు. ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా, మన వాళ్ళల్లో కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఇది జరిగిందిలే, ఏముంది ఇంకా మామూలు మనిషి అయిపోతాం, మన వల్ల కాదులే, మనం ఇక గట్టిగా భక్తిలో ఉండలేదులే అని అనుకోకూడదు. పశ్చాత్తాపడి ప్రభు రక్తం చేత కడగబడి ప్రాయశ్చిత్తపడి ప్రాయశ్చిత్తాన్ని పొంది
మరలా తిరిగి ఆయన కుమార్తెగాను కుమారుడుగాను నీవు మార్చబడాలి. ఏ ఒక్కరిని అయినా తోసి వేసేవాడు కాదు. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రములు. జీవితంలో గమ్యం లేకుండా ఇటు అటు తిరిగి ఇటు అటు చూసి ఎన్నో చిక్కు సమస్యల్లో ప్రజలు నలిగిపోతూ ఉంటుండగా కన్నులెత్తి మీ వైపు చూడాలని, మీ అలవాటు మా అలవాటుగా మార్చబడాలని మీరు మమ్మల్ని లేఖన భాగాల్లోంచి హెచ్చరించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏ ఒక్కరు కూడా దరిద్రతలోను అప్పుల బాధలోను అక్రమాల్లోనూ పడకుండా పవిత్రత కొరకు సమృద్ధిగా నీకు సాక్షిగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నా చెరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.